జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీ నగర్ కు చెందిన మహమ్మద్ అన్వర్ పాషా అనితల యొక్క ద్వితీయ పుత్రిక అయిన హబీబా 6 సంవత్సరాల పాప దురదృష్టవశాత్తు పుట్టుకతో చెవి మూగైనందున పాపకు చికిత్స నిమిత్తం 10 లక్షల రూపాయలు పెద్ద మొత్తం నగదు అవుతుందని డాక్టర్స్ తెలుపగా పాప తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు సీఎం ఫండ్ 5 లక్షలు మరియు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ఆదేశానుసారం కేటీఆర్ జీత బత్యాల నుండి 5 లక్షలు కోదాడ శాసన సభ్యులు మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో పాప తల్లిదండ్రులకు చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరపర్తి శిరీష, లక్ష్మీనారాయణ, ఎంపీపీ కవిత, 7-8 వార్డుల కౌన్సిలర్స్ ధరావత్ కైలస్వామి, భానుత్ రమణ నాయక్, పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏకైక లక్ష్యంతోనే తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి సాధించుకున్న కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అదే రకంగా జన్మదిన వేడుకల సందర్భంగా ఇతరత్ర కారణాల మూలంగా వృధా ఖర్చులు కాకుండా మనం చేసే ఏ పని అయినా 10 మందికి ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోని సంకల్పంతోని కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఏదో ఫ్లెక్సీలు లేకపోతే పత్రికా ప్రకటనలు కాకుండా 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతోనే అందరూ కూడా కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఆలోచించండి అని చెప్పేసి వారు ఇచ్చిన సలహాలు సూచన మేరకు మరి చిన్న వయసులోనే పుట్టుకతో మూగా చెవిటి అయిన ఆ పాప మంచి తెలివిగలది, అందరితోని కూడా కలవిడిగా ఉంటుంది, రేపటికి ఇంకా ఆయుష్ నిండా 100 ఏళ్ళు ఉండాలనే ఆలోచనతోని మరి తల్లి ఆవేదన చెందుతూ ఉంటే ఏదో రకంగానైనా ఆర్థిక స్తోమత లేకపోయినా చికిత్స చేపించి బిడ్డని ప్రయోజకురాలుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతోని సంకల్పంతో ప్రయత్నం చేస్తున్న క్రమంలో నా దృష్టికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కొంతమంది తీసుకొస్తే వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎస్టిమేషన్ ప్రకారం 5 లక్షల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. ఇంకా మిగతా వారు దాని ప్రకారం దాదాపుగా 7,85,000 ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. మిగతా 3 లక్షలు దాదాపుగా తక్కువ అవటం మూలాన మళ్ళీ అవి వేరే ఎవరైనా దాతృత్వం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సాయం చేయండి అని చెప్పేసి పత్రిక ప్రకటనిస్తే అది చూసిన కేటీఆర్ గారు వెంటనే స్పందించి మీరు ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు వారి జన్మదిన సందర్భంగా నియోజకవర్గం నుంచి వారిని ఆదుకోవటానికి వారి కుటుంబానికి ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి గారు గతంలో శాంక్షన్ చేసిన 5 లక్షలకు తోడు మిగతా ఎంత ఖర్చు అయినా కానీ భరించడానికి నియోజకవర్గం నుంచి ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు వారికి సాయం చేయడం జరిగింది. మంచిగా పాప రేపు ప్రయోజకురాలై ఈ రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తిగా దళిత బిడ్డగా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి ఆ రకంగా వారి ఆశీర్వాదం కూడా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. తప్పకుండా మరి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఈ రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఇవ్వాలని, సాధించుకున్న ఈ తెలంగాణకి కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి తనయుడిగా రేపటి భవిష్యత్తులో రాముడు ఏ రకంగానైతే ఈ దేశాన్ని పరిపాలించిందో ఆ రకంగా తారక రాముడు కూడా అదే రకంగా పేరు ప్రఖ్యాతులు పరిపాలన తెచ్చుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని అనుగ్రహం ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి వారి జన్మదిన వేడుకల సందర్భంగా కోరుకుంటాం. అనిత, పాప నా పాప అండి 5 సంవత్సరాలు. పాప పుట్టు చెవుడు మూగండి. అయితే పోతే ఈఎన్టీలో చూపిస్తే పాపకి ఆపరేషన్ చేయాలన్నారు, 10 లక్షలు ఎస్టిమేషన్ ఇచ్చారండి. అయితే ఆ విషయం తెలిసి నేను సార్ దగ్గరికి వెళ్ళి సార్ని అడిగానండి. అడగంగానే స్పందించి 5 లక్షలు శాంక్షన్ చేయించారండి సీఎంఆర్ఎఫ్ ద్వారా. సార్ అను మళ్ళీ ఇంకా పేషెంట్కి ఇంకా 5 లక్షలు తక్కువ పడుతుంటే సార్ మళ్ళీ దయగల హృదయంతో మళ్ళీ తీసుకొచ్చి మాకు సహాయం, ఆర్థిక సహాయం ఇచ్చినండి. చాలా కృతజ్ఞతలండి. జన్మనిచ్చిన తల్లి నేనైనా, నా బిడ్డకు ఇప్పుడు పునర్జన్మ ఇస్తుంది సారేనండి. చాలా కృతజ్ఞతలండి. కేటీఆర్ గారికి, సీఎం కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే సార్ గారికి, ఎంపీపీ మేడం గారికి, చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. మీ అందరికీ ధన్యవాదాలండి. నా బిడ్డ ఆపరేషన్ మీద మీరందరూ కలిసి కృషి చేసి నా బిడ్డకు సహాయం చేసినందుకు మీకు అందరికి కృతజ్ఞతలండి. 5 లాక్స్ ఇచ్చారండి సార్, చాలా కృతజ్ఞతలండి. చల్లగా దేవుడు మీ అందరినీ దీవించాలని కోరుకుంటున్నాను.